ఈరోజు మనం వాత్సల్యం ఫౌండేషన్ అంటే అన్నదాశ్రమంలో ఉన్నాము. ఇక్కడ స్వచ్ఛందంగా కూడా ఇక్కడ మన స్థానికుడు అయినటువంటి మన బద్దం ప్రదీప్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ అనాథ పిల్లలు ఎంతోమంది అంటే తల్లిదండ్రులు ఉన్నవారు ఉన్నారు, తల్లిదండ్రులు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ మన ఈరోజు మదర్స్ డే సందర్భంగా ఏదైతే ఈరోజు మదర్స్ డే అంటే మదర్స్ డే సందర్భంగా ఈరోజు ఇక్కడ వీళ్ళకు శానిటైజర్ అండ్ మరి బిస్కెట్ ప్యాకెట్లు మరియు మాస్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఒక్కసారి మనతో పాటు లైవ్లో ఉన్నారు, ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. ఈరోజు నాలుగు వాత్సల్య ఫౌండేషన్ ఉంది. ఇక్కడ ఆర్ఫన్ కిడ్స్ 40 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి హ్యాండ్ శానిటైజర్స్, మాస్క్ ప్లస్ బిస్కెట్స్ మదర్ డే సందర్భంగా ఇక్కడ మేము పంపిణీ చేయడానికి వచ్చాము. అంటే చాలామంది చాలా చేస్తున్నారు. సో వీళ్ళకి ఏంటంటే కరోనా వైరస్ అవేర్నెస్ కోసం అని చెప్పేసి, ఇవన్నీ ప్రికాషన్స్ కోసం అని చెప్పేసి శానిటైజర్ ప్లస్ మాస్క్, రీయూజబుల్ మాస్క్ అనమాట, మళ్ళీ నెక్స్ట్ డే కూడా వాడుకోవచ్చు అనమాట వాష్ చేసుకొని. ఈ ఆర్ఫన్కి ఒక 40 మెంబర్స్ కిట్స్ ఉంటారు, వీళ్ళందరికీ పంపిణీ చేస్తాం ఈరోజు మదర్ డే సందర్భంగా. ప్రదీప్ గారు వచ్చి పిల్లలకి మాస్కులు శానిటైజర్స్ బిస్కెట్స్ ఇవ్వడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మదర్స్ డేని గుర్తించి, మదర్స్ని గుర్తించి మరీ ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎంత ఏవేవో చేస్తుంటారు ఇలాంటి పిల్లల కోసం, మీరు ఏం చేసినా తక్కువనే అప్పుడప్పుడు వస్తుండండి. పిల్లలకు అవసరమైన ఇవ్వడానికి మీరు ఇంకా ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. విలువైన సమయాన్ని ఇచ్చి మరి 40 మంది చిన్న పిల్లలకు ఇక్కడ శానిటైజర్ మరియు మాస్కులు కూడా అందజేసినందుకు కూడా మా ఎస్ఎన్టీ న్యూస్ ఛానల్ ద్వారా కూడా ప్రదీప్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మరియు వాత్సల్యం ఫౌండేషన్ వారి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఎస్ఎన్టీ న్యూస్ కెమెరామెన్ శివకుమార్తో మురళీమోహన్. ఇక్కడ